వర్డ్ న్యూస్ గుంటూరు జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఆఫీసులో వాలంటీర్లతో సమావేశం పెట్టారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ ఆఫీస్పై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. చివరకు వైసీపీ టీడీపీ పంచాయతీ నల్లపాడు పోలీస్ స్టేషన్కి చేరింది. అక్కడ రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. టీడీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ రామాంజనేయులు కారుపై దాడి జరిగింది. ఇదే ఘర్షణలో వైసీపీ కార్యకర్త చేతికి కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయం దగ్గర వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులను అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఇక పోలీసుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ప్రతిపాడులో వాలంటీర్లతో వైసీపీ నేతలు సమావేశం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. దాని గురించి ఆరా తీయడానికి వెళ్తే తమపై దాడి జరిగిందని చెప్తున్నారు వారంతా. ప్రజలను మభ్యపెట్టే వాలంటీర్లపై దాడులు జరిగితే దానికి తాము బాధ్యులం కామంటున్నారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, గుంటూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు మారింది పరిస్థితి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే వాలంటీర్ల విషయంలో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలోనే ఈరోజు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎస్పీకి ఎస్పీ వద్దకు వెళ్ళి కేసు నమోదు చేయాలి, ఎవరైతే తమ మీద దాడి చేశారని టీడీపీ చెప్తుందో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి టీడీపీ నేతలు ఎస్పీని కోరడం జరిగింది. మరొకవైపు రాత్రే వైసీపీ నేతలంతా కూడా ఎస్పీ వద్దకు వెళ్ళి పార్టీ కార్యాలయం మీదకి దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలందరినీ గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఒక కేసును అయితే పోలీసులు నమోదు చేశారు. ఆ నమోదు చేసిన కేసు కూడా టీడీపీ నేతలందరి మీద నమోదు చేసినట్లుగా కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది కౌంటర్ కేసు నమోదు చేయడం అనేది కూడా తప్పుపడుతున్నారు. కౌంటర్ కేసు నమోదు చేసి మా కారు మీద దాడి చేసి మేము ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకోకుండా మా మీదే కేసు నమోదు చేయడాన్ని తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రలోభాలకు గురిచేసే విధంగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా వ్యవహరిస్తే అక్కడికి వెళ్ళి ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అదేవిధంగా నేను కూడా వెళ్ళానంటూ రామాంజనేయులు చెప్పడం జరిగింది. మరొకవైపు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు మాత్రం పార్టీ కార్యాలయంలో అసలు వాలంటీర్లే లేరు, అయినప్పటికీ కూడా మా పార్టీ కార్యాలయం మీదకి టీడీపీ నేత రామాంజనేయులు కొంతమందిని తీసుకుని దాడికి ప్రయత్నించినట్లుగా కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం మీద ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా ఎస్పీ వింటం కూడా జరిగింది. అయితే కేసులు నమోదు చేసే క్రమంలో ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారనేది ఇప్పటికి ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం వైసీపీ మీద, అదేవిధంగా పోలీసుల మీద కూడా చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మునుముందు రోజుల్లో ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.